శ్రీనివాస్ గారు అందరికి నమస్కారం అండి సుమ గారు ఆ చెప్పండి శ్రీనివాస్ గారు మీరు ఒకసారి ఆ ఆమే నేను తెల్లగా ఉండే హీరోయిన్కి తండ్రి పాత్రలు వేసుకున్నాను ఇప్పుడు తెల్లగా ఉండే హీరోయిన్కి తండ్రి పాత్రలు వేసుకుంటే ఆయన నల్ల రంగు వేసి బుల్లెబ్బాయినో పాత్ర ఇచ్చారు అప్పుడు డైరెక్టర్ గారిని ఎవరికి తెలుసా నేను అయ్యా కాస్త బానే ఉంటాను కదా అంత క్రూరంగా ఎలా చూపించారంటే అద్దంలో దగ్గరికి వెళ్ళి చూసుకున్నాను దగ్గరగా చూస్తే క్రూరంగా అనిపించాను ఇప్పుడు రోడ్లు అంకర్లు పోతాయి అని రాశారు కదా అవును మీరు వచ్చినప్పుడు మైకులు అంకర్లు ఏంటండి మీరు వస్తే మైకులు అంకర్లు మైకులు వంకరలు పోతాయా థాంక్స్ థాంక్స్ ఎక్కువసేపు నిలబడితే కాళ్ళు కొంగలు పోతాయి ఈ అద్భుతాన్ని సృష్టించిన మా అందరికీ అక్కడ ఒక 7-8 మంది యాక్టర్ల నుంచి ఉన్నాం ఏదో తండ్రి పాత్రలు ఎంగేజ్మెంట్లు చేసుకునే మా అందరికీ ఒక అద్భుతమైన పాత్ర ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం క్రియేట్ చేసిన మా రెడ్డి గారు ఎప్పుడు థాంక్స్ అని పెట్టినా నాకు మెసేజ్ పెడతారు ఒక 3 ఏళ్ళ తర్వాత చెప్తాను సార్ ఆ మెసేజ్ అంటూ ఇప్పుడు చెప్పను రెడ్డి గారికి ఎప్పుడైనా సార్ థ్యాంక్స్ అని చెప్తే ఆయన ఒక మెసేజ్ పెడతాడు నాకు అది తర్వాత చెప్తాను అండ్ అందరికీ ఏదో కలెక్టర్ ఉద్యోగం పెద్ద ఉద్యోగం వచ్చినా యారా సీన్గా అని ఒక సాన్నిహిత్యం ఉన్న మా అన్నయ్య చోటాకి నాయుడు గారు నువ్వు మంచి యాక్టర్ అవుతావని ఆశీర్వదిస్తుంటారు సో ఫైనల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే మా సాయి విరాట్ కర్ణ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ సో ఆల్ ది బెస్ట్ నానా సో ఫర్ ఆల్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఇంకొకసారి మా రావు రమేష్ గారు మా నరేన్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను అత్యంత క్రూరంగా చూపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము థ్యాంక్ యూ సార్ నరేన్ గారు